कुमारी श्रीनिवास 90 लक्षल रूपायल तो दोरिकिंदी निजम गादा अदि कूडा पोलीसुलके दोरिकी पूर्ति स्थायिलो आ डब्बु पट्टुबड्ड माट निजम कादा विवेक डॉक्टर विवेक गारु आयन गुजरात नुंडि हवाला द्वारा 2.5 कोट्ल रूपायल तेच्ची तेप्पिंची दोरिकिंदी निजम कादा ఈ హవాల డబ్బు దొరికిన మాట నిజం కాదు నేను ఏం మాట్లాడుతున్నానో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో దొరికిన దొంగల గురించి పత్రికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మాట్లాడుతున్న తప్ప ఆశామాషిగా మాట్లాడతలేను అదే విధంగా ఇదే డాక్టర్ వివేక్ గారు ఒక కింగ్ పిన్ మాదిరిగా అటు గతంలో ఈటల రాజేందర్ గాని ఇక్కడ రాజగోపాల్ గాని దాదాపు ఈ ఎన్నికల్లో 75 కోట్ల రూపాయలు ఆయన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట ఇది వాస్తవం కాదా ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నిజం కాదా 75 కోట్ల రూపాయలు పార్టీ మారంగానే అభ్యర్థి ఖాతాలోకి ఆయన కంపెనీ ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా అదే విధంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి 75 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కూడా కోటి రూపాయలతో మణికొండలో పట్టుబడింది నిజం కాదా జమున హ్యాచరీస్ కి 25 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఇదే వివేక్ గారు అంటే ఎక్కడ ఉపఎన్నిక వచ్చినా ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా ఈయన అడ్డం పెట్టుకొని అక్కడ 25 కోట్లు ఇక్కడ 75 కోట్లు ఎవరి కోసం ఈ కోట్ల రూపాయలు ఎందుకోసం ఈ కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు అదే విధంగా స్వయంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ సుషి ఇన్ఫ్రా అనే కంపెనీ నుంచి 5 కోట్ల 25 లక్షల రూపాయలు మునుగోడులోని ఓటర్లకి మునుగోడులోని బీజేపీ నాయకులకి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఇది మేము లిఖిత పూర్వకమైన ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము సబ్మిట్ చేస్తే 5 కోట్ల 25 లక్షల రూపాయలు ఇక్కడ డైరెక్ట్ గా ప్రలోభ పెట్టడానికి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే స్పష్టమైన ఆధారాలతో సహా వారికి అప్పజెప్తే వారు ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్